Hey, what are you thinking? నేను అప్పటి నుంచి చూస్తున్నాను, పీని గుచ్చు గుచ్చు చూస్తున్నానండి. వీడు పెద్ద జీడీ నాయుడు, సింగిల్ టీని రీసెర్చ్ చేస్తున్నాడు. అది కాదన్నా, ఈ టీని ఎట్లా తాగాల అని ఆలోచిస్తున్నాడన్నా. ఇప్పుడు చూడు, ఎట్లా పట్టుకుని ఎట్లా ఎత్తుకుని. ఎట్లా తాగాలి? రీసెర్చ్ అయిపోయింది కదా, టీ కూడా అయిపోయింది, వెళ్ళిపో. తాగేసావా? అవును. అందులో బల్లి పడింది, దాన్ని తీసి బయటపడేసి తాగుదామా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఏనా, బల్లి పడిన టీ తాగితే తాగిన 5 నిమిషాలకి చచ్చిపోతారట. అయితే నువ్వు చచ్చిపోతావన్నా? నో ప్రాబ్లం. ఏమిటది, ఏమిటి ఆటలు, ఏమిటా ఇదంత? జలబుల జెంట్స్. జలబుల జెంట్స్? ఇది ఢిల్లీ ఆట. అదే ఆట. మన సుగంధికి చాలా ఆటలు తెలుసు. మార్చిలోనా, మార్బుల్ ద్రోణ, దిల్ ఖుష్, దిల్ పసంద్, చిన్ని పాప, చుంచుం జంగ్, ఇవన్నీ ఎడ్యుకేటెడ్ గేమ్స్. ఇటు మన అగ్రహారం ఓడిపోయిందిరా, నువ్వే రంగంలోకి దిగి మన అగ్రహారం పరువు కాపాడాలి. ఏం ఆటలాడుతున్నారా? ఆడమనే చెప్తున్నా. అవి ఢిల్లీ గెలిచేసి మావయ్య, నువ్వు ఆడాలి మావయ్య, హైదరాబాద్ పరువు పోయింది మావయ్య, నువ్వు ఎలాగైనా ఆడి గెలిపించాలి మావయ్య, ప్లీజ్ మావయ్య, ఆడు మావయ్య. నోరు మూసుకుంటారా? ఆయనకంత ధైర్యం లేదు, భయపడుతున్నాడు. నాతో పోటీ చేయగలడు ఏంటి? జారుకున్నాడు జారుకున్నాడు. పప్పు సుద్ద, ఏయ్ పప్పు సుద్ద, నిన్ను పిలిచిపోయిన మధ్యగానే లోపల వచ్చాయి. నువ్వు కదా, కమాన్ ఏంట్రా ఫిలిం చూపిస్తున్నారు, ఏంట్రా పరుగు? అది కదన్నా, నేను చుక్క ఆడుకుంటున్నామా, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతుంది. ఏమంటది? డిక్కీలోనా? ఏంటది డిక్కీలోనా? ఏది ఆడు? దానికి ఇద్దరు కావాలన్నా. ఏంట్రా సుక్కు సుక్క కూరను నా తోడా. సరే కొంచెం వెనక్కు పో. నువ్వు బా. ఆ పోయాను, నువ్వు కూడా అలా వెళ్ళనిచ్చో. వెళ్ళావా? ఆ వెళ్ళాను. ఇలా వంగు. ఆ వంగున్నాను. వంగి టిక్కిలోన టిక్కిలోన అంటూ వెనక్కి రా. సర్లే సన్నాజి, నువ్వు చెప్పు. 1 2 3 టిక్కిలోన 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 టిక్కిలోన. ఎందుకన్నా తడ్డావు? ఏంటన్నా నువ్వు తప్పు తప్పగా టిక్కీలోన ఆడతావు? ఏంట్రా టిక్కీలోను, దేనికి పడితే దానికి లోన్ ఇవ్వడానికి పర్లేదు అనుకున్నావా? నేను కూడా వెనకాల వస్తాడంట, మేము ముందుకు వెళ్ళి లోన్ ఇవ్వాలంట. వాళ్ళు రాలిపోతాయి, పని చూసుకోవా. టిక్కీలో జనం మారిపోతున్నారు. మన మార్కెట్ బ్రహ్మాండంగా ఉండాలి అంటే మనం కూడా కొత్తది ఏదైనా కనిపెట్టాలి, లేకపోతే పప్పులు అడకవు. అప్పడం ఇట్లాగే ఉండాలని రూలా? ఇజ్జుడు ఇది నగ్మ అప్పడం, ఇజ్జుడు కుటుంబ నియంత్రణ అప్పడం, ఇజ్జుసేవా సూపర్ స్టార్ అప్పడం. చూసారా నేను కనిపెట్టినప్పుడు? ఏంట్రా ఇది చిల్లులు కరెక్ట్లాగా? నో, కంప్యూటర్ డిజైన్, ఎక్స్పోర్ట్ క్వాలిటీ. నో, రిజెక్టెడ్. ప్యాకింగ్ పని శుభ్రంగా చేయరా, కుక్క అంటే బొక్కలు పెడుతూ కూర్చున్నాడు, పోరా. మరదే 7వ తరగతి పాస్ అని చెప్పి దించుకుని అంటే ఏంట్రా నీ 7వ క్లాసు? లోపల అసలు డ్రైవర్ లేదు. డ్రైవర్ వేసుకుందా? పొరపాటును చూస్తుంటే మూర్చి వచ్చి పడిపోయి ఉంటారు దేవుడు. కిట్టు ఏమిటి, ఆడుకుందామా? నువ్వు అర్థం పర్థం లేని ఆటలన్నీ ఆడమంటావు, నేను రాను. ఇది జలబుల జెంట్స్ కాదు, వేరే ఆట, కప్లింగ్స్ బాగుంటుంది. ఏంటి కప్లింగ్స్? పేరే సూపర్ గా ఉంది, ఆడవయో చూస్తాను. మణి నువ్వు ఊరుకో. నువ్వేం చేయక్కర్లేదు, ఇలాగే నించో, ఇదే కప్లింగ్స్, దీని నుంచి నువ్వు తప్పించుకోవాలి. ఆట సూపర్ గా ఉంది, ఇటు కొంచెం పంపించవా. ఆడవు కదా, పో. మిగతా ఆట కమ్ టు మీ. నువ్వు నాకు కప్లింగ్స్ వేస్తే కదా ఎవరు గెలిచింది ఎవరు ఓడిపోయింది తెలిసేది. దట్స్ కరెక్ట్.
ఈ కప్లింగ్ సాట్లనే నాకు నచ్చవు. అయితే జలుబులు జంక్స్ మణి ఏ పావయ్య, నువ్వు కూడా ఒక మనిషివి. అమ్మాయిని మంచి మంచి ఆటలు నేర్చుకొస్తే వద్దంటావు ఏంటి? అదే నేనైతే 24 గంటలు ఆడుకుంటా. ఏం చేస్తాం, పాపయ్యమ్మతో ఆడుకుంటా. ఏంటి తమ్ముడు చేస్తున్నారు? స్పూన్ లింగ్ ఆట అన్న. స్పూన్ లింగ్? అవును స్పూన్ లింగ్ ఆట. నేను కనిపెట్టే గేమ్. నువ్వు కూడా ఆడుతున్నా? ఎట్లాది? నా నోట్లో స్పూన్ ఉండేదా? ఆంటీ నోట్లో స్పూన్ ఉందా? ఆ నిమ్మకాయని నా నోట్లో ఉన్న స్పూన్ లోకి రప్పించగలిగితే ఒక గోలు కొట్టినట్లు లెక్క. ఇప్పుడు నా యాలగం ఇంకొకసారి స్పూన్ లింగి లింగి అని ఆటలాడావు, నోరు తెచ్చి అట్టగ పెడతా. నెలపంలోకి నాలుగు బయట పెడతా. ఇదేంట్రా ఇది? ఇదా నెక్స్ట్ గేమ్ అన్నా? అదేం గేమ్? ఈ చివరి నా నోట్లో పెట్టుకుంటానా, ఆ చివరి ఆంటీ నోట్లో పెట్టుకుంటదా? ఈ పళ్ళు అన్ని చప్పరిస్తూ చప్పరిస్తూ తీయాల, ఎవరు ఎక్కువ చప్పరిస్తే వాళ్ళకు ఒక గోల్. బ్యూటిఫుల్ గేమ్. ఈ ఆట పేరేంటండి? చప్పలింగ్ ఆట అన్నా. సప్లింగ్ ఆట? అదే చప్పరిని చప్పరిని ఆడాలి. ఇదేనా సప్లింగ్? సప్లింగ్ ఆట అండి, సప్లింగ్ ఆట. ఒక్కడ కూడా రాత్రి కడుతున్నావు. అదో అదో నా జాలగా ఇంకోసారి ఆడే ఉంటే పిచ్చి కుక్కలతో కనిపిస్తా.